Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధానుల పోరులో కొత్త ట్విస్ట్. రాజకీయ పార్టీలకు సీన్ అర్థమైందా? ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా మారిన పోరు కాస్త తాత్కాలికంగా చల్లబడింది. ముఖ్యంగా అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వం మరోవైపు అమరావతి పాదయాత్ర చేస్తున్న రైతుల్ని జేఏసీ ర్యాలీలతో టార్గెట్ చేసింది. అయితే చివరికి వాస్తవ పరిస్థితి అర్థమైన ఇరు వర్గాలు ఇప్పుడు తమ యాత్రలకు బ్రేక్ ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ మూడు రాజధానులని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ వాటిని అమల్లోకి మాత్రం తీసుకురాలేకపోయింది. అదే సమయంలో మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని కోసం ఉద్యమించిన రైతులు హైకోర్టుకు వెళ్లి అమరావతినే రాజధానిగా ఖరారు చేసేలా తీర్పు తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వం తిరిగి సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదే సమయంలో అమరావతిపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు రైతులు పాదయాత్ర ప్రారంభించగా వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీలు ఏర్పాటు చేసి వాటితో ర్యాలీలు చేయించి కౌంటర్ ఇచ్చింది. అమరావతిలోనే రాజధాని కోరుతూ వైసీపీ సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు రైతులు చేపట్టిన పాదయాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రైతులపై పోలీసులు ఒత్తిడి పెంచడం, ఆంక్షలు సడలించేందుకు హైకోర్టు కూడా ససేమీర అనడంతో పాదయాత్ర నిలిచిపోయింది. తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పిన రైతులు ఇప్పటి వరకు మౌనంగానే ఉండిపోతున్నారు. దీంతో ఇక పాదయాత్ర తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని తేలిపోయింది. ఓవైపు అమరావతి రైతులు పాదయాత్రకు బ్రేక్ పెట్టిన నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీతో కలిసి వైసీపీ చేపడుతున్న ర్యాలీలు కూడా నిలిచిపోయాయి. రైతులు పాదయాత్ర చేపట్టగానే దానికి నిరసనగా వైసీపీ శ్రేణులు నల్ల జెండాలతో ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. పోటాపోటీ నినాదాలు చేశారు. పలుచోట్ల రాళ్లు కూడా రువ్వారు. కానీ ఓసారి అమరావతి పాదయాత్ర నిలిచిపోగానే క్రమంగా వైసీపీ జేఏసీ ర్యాలీలు కూడా నిలిచిపోయాయి. తిరిగి అమరావతి రైతుల నుంచి ఏదైనా నిర్ణయం వెలువడితే దానికి అనుగుణంగా వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో రాజకీయంగా పరస్పరం ఒత్తిడి పెంచేందుకు అమరావతి పాదయాత్రతో పాటు వైసీపీ జేఏసీ ర్యాలీలు సాగాయి. కానీ చివరికి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకముందే దూకుడుగా వ్యవహరిస్తే ఆ ప్రభావం విచారణపై పడే అవకాశం ఉందన్న సంకేతాలతో ఇరు వర్గాలు శాంతించినట్లు తెలుస్తోంది. అలాగే సుప్రీంకోర్టు కూడా రాజధానుల పిటిషన్లపై కీలక తీర్పు వెలువరించేందుకు రాష్ట్ర పరిణామాలని సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఉంది.